తమ్ముడు హైడ్రా గురించి తెలుసా మీకు? అంటే లైట్ గా తెలుసా మీ ఒపీనియన్ ఏంటి హైడ్రా గురించి? అంటే కూల్ చేస్తున్నారు కదా, అంటే ఏంటి అక్రమ కట్టడాలు కూల్ చేస్తున్నారు కదా, దాని మీద ఒపీనియన్? ఇప్పుడు ఎట్లా ఉందండి అన్న, ఒకటి బతకడం కోసం ఇంకోటి తొక్కేసి ఆ మీద ఎక్కి కూర్చోవడం లాగా ఉంది. అంటే ఎందుకు? ఎందుకల? ఎందుకంటే మని మీద ఆశ ఎక్కువైపోయింది, డబ్బుల మీద. అదేదో నాకే కావాలి, ఎంత తీసుకున్నా సాటిస్ఫై కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఓకే ఓకే, సాటిస్ఫై కావట్లేదు వచ్చిన. ఇంకేందంటే ఇక రేవంత్ రెడ్డి, ఓకే సరే, చాలా మంది పేదవాళ్ళు రోడ్ను పట్టానని బాధపడుతున్నారు. పేదవాళ్ళు రోడ్ను పట్టామని బాధపడుతున్నారు, ఏమంటారు మీరు? మరి చెరువు ఆక్రమించి కట్టడం కూడా తప్పేగా? అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళని తీసేయడం తప్పు కదా, ఇప్పుడు వాళ్ళు ఏడబోతారు, వాళ్ళకు సపోర్ట్ ఇచ్చి ఇస్తే ఓవరాల్గా తప్పంటావు. సరే, ఇప్పుడు ఇది వరకు ప్రభుత్వం కూడా ఉంది కదా, ఆ టైంలో కూడా ఈ కట్టడాలు ఉన్నాయి, కానీ ఎవరి కూల్చకుండా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్పుడే కూల్చడం స్టార్ట్ చేశారు కదా. అంటే ఏంటి, రేవంత్ రెడ్డి కరెక్టా, కేసీఆర్ కరెక్టా? ఇప్పుడు కట్టనివ్వకూడదు, ఉన్న వాళ్ళని తీసేయకూడదు అట్లా. ఇప్పుడు వాళ్ళు ఎటు పోవాలి? ఓకే, చాలా కష్టపడి జమా చేసి కట్టుకుంటారు. కబ్జా చేసినప్పుడు డెవలప్మెంట్ జరిగింది అనుకో, ఇట్స్ బెటర్ వే. బట్ ఒకరిని తొక్కుటా పోయి వాళ్ళని నేనేదో పెద్ద చేసేస్తున్నా అని చెప్పి చేసుకుంటా పోవడం అనేది యూస్లెస్. సో చాలా ఏరియాస్ లో సుమారు 250 ఎకరాలకు పైగా అక్రమ కట్టడాన్ని కూలగొట్టానని చెప్తున్నారు హైడ్రా. సో పాపం అక్కడ ఉన్న వాళ్ళందరికీ వాళ్ళు బాధితులు అనాలా, లేకపోతే వాళ్ళు అపరాధులు అనాలా, ఏంటి? వాళ్ళు జస్ట్ సఫర్ అవుతున్నారు, ఎందుకంటే కబ్జా చేసినోడు ఆడైతే ఉండడు, కబ్జా చేసి ల్యాండ్ అమ్మేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు కొన్నోళ్ళు బాధితులు బాధితులు. సో వీళ్ళకి ఎలాంటి న్యాయం చేస్తే బాగుండే? న్యాయం చేసామంటే పలగొట్టుకోకుండా వాళ్ళకి ఏదైనా సపోర్ట్ ఇచ్చి, ఎంతో కొంత మనీ ఇచ్చి కొంచెం కన్సెషన్ లాంటిది ఏదైనా చూస్తే బెటర్. అదేంటి, ఎందుకంటే స్కామ్స్ చేసి తీసుకున్నారు కాబట్టి పాపం పేద ప్రజలకు తెలియదు కదా. పెద్దవాళ్ళంటే ఓకే, గవర్నమెంట్ అన్నప్పుడు హెల్ప్ చేయాల్సి వస్తే, అప్పుడు కబ్జా చేసినప్పుడు మన వాళ్ళు కూడా కొంచెం మనీ అంటూ ఇవ్వాలి. చాలా మందికి రోడ్ల మీదకి వచ్చి పడిపోయారు, పాపం ఇబ్బంది పడుతున్నారు. ఇంకా స్కామ్స్ అనేవి తీసేసి ఉండాలి. అంటే గత ప్రభుత్వం ఉన్నారు, కేసీఆర్ ప్రభుత్వం ఉంది, ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలోనే అక్రమాలు అనిపించాయా గత ప్రభుత్వానికి? అనిపించలేదా? అంటే ఏంటి మరి, రేవంత్ రెడ్డి ఇష్టం కాదు, గవర్నమెంట్ ఇష్టం కాదు. ఓకే, అంటే ఇష్టం కాదు ఇన్ కేస్ అతను అంటే ఒక ఫ్యాక్ట్ తో చేశాడు అన్నమాట. అది మీకు కరెక్ట్ అనిపిస్తుంది? ఆ నిజాయితీగా చేశాడు కాబట్టి ఇంకా పేదవాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు అన్నమాట. అతనే హెల్ప్ అంటే పాపం చాలా మంది ఇంకా విల్లాస్ కొట్టేశారు, ఇల్లు కొట్టేశారు, నడు రోడ్లు పడ్డారు అంటున్నారు అందరూ. స్కామ్ చేసినంత మాత్రం ఇంకా తీసేసారు, అది తర్వాత వాళ్ళు కూడా హెల్ప్. సరే, నాగార్జున గారిది కన్వెన్షన్ గుల్ చేశారు కదా, ఎన్ కన్వెన్షన్ అది ఓకేనా? ఓకే అండి, కానీ బట్ కొంచెం అంటూ మనీ అయితే ఇవ్వాలని కన్సెషన్ ఎంతో కొంత ఇవ్వాలి. అంతే, రేవంత్ రెడ్డి కరెక్ట్ అంతేనా? ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నమస్తేనా? నమస్తే. ఏంటి చదువుకున్నారు ఇక్కడ? ఏం కోర్స్ చేస్తున్నారు? జావా ఫుల్ స్టాక్. ఓకే ఓకే, ఏ ఊరు మీద? మంచిర్యాల. మంచిర్యాల, హైదరాబాద్ లో జరుగుతున్న హైడ్రా గురించి విన్నారా? విన్నాం. ఏమనిపించింది హైడ్రా ఈ కూల్చివేతలు వీటి గురించి? యాజ్ ఏ గవర్నమెంట్ చాలా మంచి స్టెప్ తీసుకున్నారు, ఎందుకంటే స్టెప్ అంటారా, మంచి స్టెప్, ఎందుకంటే చాలా మంది కబ్జా చేసి చెరువులు కబ్జా చేసి చాలా మంది బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ చాలా కట్టారు కదా. సో దానిపైన చాలా మంది డిసడ్వాంటేజ్ ఉన్నాయి, అడ్వాంటేజెస్ ఉన్నాయి. డిసడ్వాంటేజ్ ఎందుకంటే చాలా మంది వాళ్ళు ప్రాపర్ అనుకొని వాళ్ళు కొందరు సిటిజన్స్ వాళ్ళు కొందరు ఆడ ప్లేస్ ఉన్నాయని వాళ్ళు కట్టుకున్నారు, కానీ వాళ్ళకి కొంచెం ఏదో ఒక సాయం చేయాలి, ఎందుకంటే ఇందిరమ్మ ఇల్లులు అని చెప్పారు. కొంచెం వాళ్ళ వరకు స్టేలు వచ్చే వరకు, ఇంకా స్టేలు ఉన్నాయి కదా, స్టేలు వచ్చే వరకు వాళ్ళకు ఒక చోటు ఉండాలి కూల్చే వరకు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళు ఎక్కడ సఫర్ అవుతారు, ఇప్పుడు ఆల్రెడీ ఫ్లడ్స్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళా దీనికి స్కోప్ ఉండాలి, వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లులు వాళ్ళకి స్కోప్ ఉండాలి. ఈ కబ్జా అయిన పెద్ద పెద్ద వాళ్ళు కబ్జా చేసుకున్న వాళ్ళది చాలా మందిని నాగార్జునది మెయిన్ కన్వెన్షన్ పోయింది, ఇంటర్నేషనల్ వెళ్ళింది, కానీ ఇక అలాంటి వాళ్ళని కొంచెం స్ట్రిక్ట్గానే తీసేయాలి. ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎందుకు ఇలాంటి చర్యలు తీసుకోలేదని చాలా వరకు క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. అంటే వాళ్ళకి ఏమన్నా ముట్ట చెప్పారా, ఇక కొన్ని రేజ్ అవుతున్నాయి. అలాంటి రేజ్ అవుతున్నాయి, కానీ ఇక మనం
ఏం చెప్పలేము ఇక వాళ్ళ వాళ్ళు అప్పుడు ఏం నడిచినాయో ఏమో మనకేం చెప్పలేము. ఇక గవర్నమెంట్ ఏం తీసుకున్నావు, గవర్నమెంట్ కింద పనిచేస్తారు కదా అంతా, అది చెరువు కడ కట్టాలా లేదా అని వాళ్ళు కూడా కొంచెం చూడాలి. అన్ని కోర్టు కాడికి వెళ్ళి స్టే తీసుకొని రావాలి, అన్ని నోటీస్ తీసుకొని వస్తేనే కొంచెం దాని మీద పర్మిషన్ ఉంటేనే కట్టుకోవాలి, లేకపోతే లేదు. అంటే ఇప్పుడు చాలా మంది పాపము మాకు ఎలాంటి నోటీస్ అందజేయకపోయినా కూడా కూల్ చేస్తున్నారు అంటున్నారు. నోటీస్ అనేది ఇవ్వకపోయినా మాకు వాళ్ళకి మాకంటూ క్లారిటీ ఉంది కాబట్టి కూరుస్తున్నాను హైదరాబాద్ అంటున్నారు. ఎవరు దీంట్లో కరెక్ట్ అంటే ఏం చెప్తారు? నోటీస్ అంటే ఇక మనం ఏం చెప్తాం అంటే పేదలు పాపం సడన్ గా కూల్చేస్తారు. లేదు మా పక్క క్లారిటీ ఉంది, మాకు విత్ ప్రూఫ్స్ ఉన్నాయని వాళ్ళు అంటారు, మాకు నోటీస్ ఇవ్వలేదని వీళ్ళు అంటారు. అది ఏంటి, ఎవరు కరెక్ట్ అనిపిస్తుంది మీకు, హైడ్రా ఆర్ పేదలు? నష్టపోయిన వాళ్ళు సిటిజన్స్ బాధితులు వాళ్ళది కరెక్ట్ ఉంది. బాధితులని కొంచెం చూసి గవర్నమెంట్ కొంచెం హైడ్రాది కొంచెం చూసి వాళ్ళ వాళ్ళు అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఓలోలు ఉన్నారో వాళ్ళ బట్టి చూసి వాళ్ళ స్టే తెచ్చుకొని వాళ్ళు ఇంద్రమ్మ ఇల్లు వచ్చే వరకు కొంచెం ఆపి ఉంచినాక వాళ్ళ ఇంద్రమ్మ ఇల్లు షిఫ్ట్ అయినాక కూల్చినాక కొంచెం బెస్ట్ అనిపిస్తుంది. లేకపోతే వాళ్ళు బయట పడ్డాక వాళ్ళు ఎక్కడ ఉంటారు, రోడ్డు పైన ఉంటారు. ఎందుకంటే కష్టపడి కట్టుకున్నది కొంచెం చాలా సెంటిమెంట్గా ఉంటుంది కదా, అట్లా అని ఇక మనం కూల్చేయద్దు అట్లా. అది ఓవరాల్ గా హైడ్రా అంటే హైడ్రా కొంచెం చూసి కూల్చేయాలి. ఇప్పుడు ధనవంతులది వేరే వేరే, ఈ అప్పర్ క్లాస్ వాళ్ళది ఇక వాళ్ళది ఎట్లయినా కూల్ చేయాల్సిందే వాళ్ళది. కోటి రూపాయలతో ఏం కాదు కానీ వాళ్ళంటే బతుకుతారు మిడిల్ క్లాస్ పిల్లలు, ఎట్లా బతుకుతారు వాళ్ళు ఎక్కడనే ఒక్కడ ఉండాలి అట్లా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.